Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo ICC Men's T20 World Cup 2022 lo England versus Pakistan ki match ki match prediction ante match evaru gelustaru alage inka toss prediction alage inka dream 11 strategy manam ee prediction video lo chuddam. So England versus Pakistan match adi 13th November 2022 ante Sunday rojuna madhyanam 1:30 nunchi India lo live telecast kabothunna match. So ee match lo manam munduga toss prediction chuddamu ante toss evaru gelustaru ee match lo anedi manam chudali ante. So ee match lo toss gelavadaniki probability undi adi Pakistan team ki టాస్ గెలిచే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అలాగే ఇక మనం మ్యాచ్ ప్రెడిక్షన్ అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది మనం చూడాలి అంటే, సో ఆ మ్యాచ్ విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్లో మనం చూస్తే కనుక అది, సో ఇంగ్లాండ్కి చూద్దాం ముందు. సో ఇంగ్లాండ్కి విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ ఉన్నది, అది 60% ఉంది. So obviously Pakistan ki that will be 40%. So toss advantage Pakistan ki undi kani winning probability percentage prakaram chusinappudu matram England ki koncham ekkuva undani cheppali winning chances. So ilanti ee match lo dream 11 strategy cheyali ante, so England ki koncham winning probability percentage ekkuva undi kabatti. So ikkada number of players ni 6 players ni teeskoni ikkada 5 players ni teeskodam oka strategy ga cheyochu. Alage ika players picks manam chudali ante, so ee players picks anayi rendu team laki kuda apply avutayi. So toss geliche dan batti akkada first bowling anukolama ledha first batting anukolama, so relief wickets evariki dorukutayi అనే దాన్ని బట్టి కూడా ఈ ప్లేయర్స్ పిక్స్ అనేది మనం సెలక్షన్ ట్రై చేయొచ్చు. సో ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో బ్యాటింగ్ దిగుతారో అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫేసింగ్ బ్యాట్స్మెన్, సో వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో రెండు టీమ్స్లో కూడా అలాగే. ఇక నెక్స్ట్ ఎవరైతే థర్డ్ ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో, సో వాళ్ళు కూడా మంచిగా క్రూషియల్గా ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. అలాగే ఇంకా నెక్స్ట్ ప్లేస్ మనం చూడాలి అంటే ఎవరైతే ఫోర్త్ ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో బ్యాటింగ్ ఆర్డర్లో, సో ఆ ప్లేయరు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక మనం నెక్స్ట్ బౌలర్స్ చాయిస్ చూడాలి అంటే, సో ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో 10th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో, సో ఆ బౌలరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొక ఛాన్స్ ఇంకొక ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఎవరైతే 9th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో, సో వాళ్ళు మంచిగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి మ్యాచ్ ప్రెడిక్షన్, టాస్ ప్రెడిక్షన్, అలాగే ఇంకా డ్రీమ్ 11 స్ట్రాటజీ. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి, ఇదొక ప్రెడిక్షన్ మాత్రమే. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.